హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి డిస్కస్ చేస్తాను ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను నాకు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి ఎందుకు రిజల్ట్స్ అనేది ఎఫెక్ట్ అయింది మార్జిన్స్ ఏ విధంగా ఎఫెక్ట్ అయినాయి అండ్ మేనేజ్మెంట్ ఏ విధంగా మార్జిన్స్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తుంది వీటన్నిటి గురించి డిస్కస్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ వీడియో చూడకపోతే కనుక ఆ వీడియో ఇక్కడ ఉంది చూడండి బేసిక్గా ఈ వీడియోలో నేను ఏం చేస్తానంటే టెక్నికల్ గా ఏ లెవెల్స్ పాసిబిలిటీ ఉంది హెచ్డిఎఫ్సి కి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను మోర్ ఓవర్ దాంతో పాటు ఫండమెంటల్గా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఫండమెంటల్స్ ఇన్ ద సెన్స్ మనకి వాల్యుయేషన్ అనాలిసిస్ యూజ్ చేసి ఆ వాల్యుయేషన్ అనాలిసిస్ యూస్ చేసి హెచ్డి బ్యాంక్ మనకి ఏ లెవెల్స్ వరకు అంటే మనకి ఎక్స్పెన్సివ్ ఉందా చీప్ గా ఉందా బై హిస్టారికల్ వాల్యుయేషన్ మెథడ్ యూజ్ చేస్తాను అండ్ దండ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను పార్ట్స్ ఆఫ్ వాల్యువేషన్ పార్ట్స్ ఆఫ్ వాల్యుయేషన్ మెథడ్ సమ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ వాల్యువేషన్ మెథడ్ ఆ వాల్యుయేషన్ ప్రకారం మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ లెవెల్స్ మనకి వాల్యువేషన్ వచ్చింది సో దాని నుంచి మనం ఏ లెవెల్స్ వరకు ఉన్నామో అది కూడా నేను మీతో ఆ అనాలిసిస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ మీకు ఇక్కడ రెండు చార్ట్స్ చూపిస్తాను ఫస్ట్ అండ్ వన్ ఈజ్ ద రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ ఈ చార్ట్ కొద్దిగా అబ్జర్వ్ చేయండి అండ్ ఈ చార్ట్ రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ ఫ్రమ్ టూ థౌజండ్ ఓకే సో మార్కెట్ ఎప్పుడైతే మనకి టూ థౌజండ్ నుంచి మనకి డేటా ఉందో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ మీరు ఇక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే మార్కెట్ అనేది టూ థౌజండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది హైయర్ లెవెల్స్ లో ఉంది ఓకే సో మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాను సో అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి ఈ పైన ఉన్న గ్రీన్ సిగ్నల్ ఆర్ ర్యాలీ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ అవుట్ పర్ఫార్మ్

కొంతకాలం అండర్ పర్ఫామ్ చేసింది అండ్ ఇదే విధంగా మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ సెవెంటీన్ బుల్ మార్కెట్ టూ థౌజండ్ ఎయిటీన్ బుల్ మార్కెట్ వరకు కూడా మార్కెట్ని మార్కెట్లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లీడర్గా అవుట్ పర్ఫామ్ చేసింది ఎస్పెషల్లీ చూడండి ట్వంటీ ట్వంటీ ఎప్పుడైతే మనకు కోవిడ్ వచ్చిందో అప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ అవుట్ పర్ఫార్మ్డ్ బ్యాంక్ నిఫ్టీ సో మీనింగ్ ఏంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పడింది బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్న బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పడింది అందుకని మనం ఈ ర్యాలీ చూస్తున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఆఫ్టర్ కోవిడ్ కంటిన్యూస్గా మనకి వీ హ్యాడ్ సీన్ కంటిన్యూస్ అండర్ పర్ఫార్మెన్స్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓకే బట్ ఇక్కడ ఈ అనాలిసిస్ ప్రకారం మనం చూసినట్లయితే వాట్ వీ కెన్ క్లియర్లీ సీ ఏంటంటే ప్రతి క్రైసిస్లోనూ ఓకే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుట్ పర్ఫామ్ చేసింది ఇందులో మధ్య మధ్యలో టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ సిక్స్టీన్ డిమానిటైజేషన్ అప్పుడు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుట్ పర్ఫామ్ చేసింది ఓకే సో రీసెంట్ సినారియోస్ అంటే లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ త్రీ ఇయర్స్ డేటా మనం చూసినట్లయితే ఎప్పుడైతే బ్యాంక్స్లో ప్రాబ్లం వచ్చిందో లేకపోతే ఎకానమీలో ప్రాబ్లం వచ్చిందో దట్ పాయింట్ ఆఫ్ టైం బ్యాంక్ నిఫ్టీని హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవుట్ పర్ఫార్మ్ చేసింది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో పర్సే దెర్ ఈజ్ నాట్ నాట్ వెరీ మచ్ క్రైసిస్ ఇన్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ మధ్యలో ఎస్వీబీది వచ్చింది ఎస్వీబీ వచ్చినప్పుడు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో లో హ్యూజ్ ఫాల్ అయితే లేదు ఓకే సో ఇట్ ఇట్ పార్లీ అండ్ అవుట్ పర్ఫార్మ్ చేయలేదు బట్ ఇట్ పార్లీ పర్ఫార్మ్ విత్ ద బ్యాంక్ నిఫ్టీ సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే రేపొద్దున ఏసీ బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ వెరీ వెరీ సెన్సిటివ్ సెక్టర్ రే ఎకానమీ బాగున్నప్పుడు లేకపోతే పాలసీస్ బాగున్నప్పుడు లేకపోతే ఇలాంటప్పుడు ఇట్ ఇట్ విల్ బీ గుడ్ ఓకే సో అలాంటప్పుడు ఫ్రంట్ లైన్ స్టాక్స్ మేబీ దే విల్ అండర్ పెర్ఫామ్ బట్ రేపు పొద్దున ఏదైనా రియల్ ప్రాబ్లం వచ్చిందనుకోండి దెన్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ ఎకనామికల్ ప్రాబ్లం కానీ ఏదైనా వస్తే దీస్ ఈస్ దీస్ ఆర్ ద టైప్ ఆఫ్ బ్యాంక్స్ దట్ విల్ స్టే దేర్ ఓకే ఎందుకు బికాజ్ ఇప్పుడు వచ్చి నేను ఫస్ట్ మీకు వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ పార్ట్లో కూడా సో దట్ ద లోన్ బుక్ ఏదైతే ఉందో ద క్వాలిటీ ఆఫ్ ద లోన్ బుక్లో ఎటువంటి ప్రాబ్లం లేదు సో దట్ ఈస్ ద అవుట్లైన్ సో లాస్ట్ త్రీ ఇయర్స్ ఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చరిత్రలో ఈ త్రీ ఇయర్స్ అంటే ఇలాంటి సినారియస్ వస్తూ ఉంటాయి ఇక్కడ ట్వెంటీ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ కూడా కంటిన్యూస్ త్రీ ఇయర్స్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంది సో ఇలాంటి సినేరియోస్ వస్తూ ఉంటాయి రావు అని నేను చెప్పట్లేదు బట్ దిస్ సినేరియోస్ డజంట్ డిఫైన్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద బ్యాంక్ ఓకే అది నా ఒపీనియన్ బట్ అగైన్ దేర్ ఆర్ సో మెనీ ఒపీనియన్స్ బట్ నా ఒపీనియన్ అండ్ దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్ అండ్ దిస్ ఈస్ వాట్ ఐ డూ ఓకే సో దీ అండ్ టెక్నికల్ గా చూసినట్లయితే ఇప్పుడు ఈ ఈ ఏదైతే నేను బ్లూ లైన్స్ ఇక్కడ డ్రా చేయడం జరిగిందో దట్ ఈస్ ఎ డిమాండ్ జోన్ ఫర్ ద రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ ఓకే సార్ చాలా మంది అడుగుతారు సార్ రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్స్ లో ఈ డిమాండ్ జోన్స్ వర్క్ అవుతాయని మేబీ మేబీ నా ఉద్దేశం ప్రకారం దే విల్ వర్క్ ఓకే సో ఇక్కడ మనం చూసిన దాని ప్రకారం వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ దిస్ ఇస్ అ డిమాండ్ జోన్ ఫర్ ద రిలేటివ్ స్ట్రింగ్ చాట్ సో మేబీ ఇక్కడ నుంచి కరెక్షన్ లేదనట్లేదు నేను బట్ కరెక్షన్ సినారియో ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ వీఆర్ హ్యావింగ్ మచ్ కరెక్షన్ హియర్ ఇన్ ద మనకి రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ లో మచ్ కరెక్షన్ అనేది మేబీ లేకపోవచ్చు ఓకే సో దట్ ఈస్ ద చార్ట్ ఓకే సో ఐ హోప్ నాకు అర్థం మీరు ఈ చార్ట్ మీకు అర్థమై ఉండొచ్చు సో నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఈ చార్ట్ గురించి సో నెక్స్ట్ చార్ట్ చూద్దాము ఈ చార్ట్ నెక్స్ట్ చార్ట్ ఈస్ ద చార్ట్ ఆఫ్ ద వాల్యూమ్ ప్రొఫైల్ చార్ట్ వాల్యూమ్ ప్రొఫైల్ నేను యూస్ చేస్తాను ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్లోను లాంగ్ టర్మ్ స్టాక్స్ స్టాక్స్ని మనం మంచి లెవెల్స్లో ఎలా బై చేయొచ్చని దట్ వాల్యూమ్ ప్రొఫైల్ హ్యాస్ ఇండికేషన్ అంటే ట్వంటీ ట్వంటీ మనకి కోవిడ్ క్రైసిస్ నుంచి కరెంట్ డే వరకు నేను వాల్యూమ్ ప్రొఫైల్ అనాలిసిస్ ప్లాట్ చేశాను దట్ వాల్యూమ్ ప్రొఫైల్ అనాలిసిస్ నాకు అర్థమైంది ఏంటంటే ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ బయింగ్ దట్ హ్యాపెండ్ ఓకే అది ఎక్కడ వరకు అది ఎక్కడ వరకు జరిగిందంటే దట్ ఈస్ ద అంటే జోన్ ఏదైతే ఉందంటే దట్ ఈస్ ద ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ లెవెల్స్ అగైన్ దిస్ ఇస్ ద దింగ్ సో కరెంట్ లెవెల్స్ నుంచి దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ టెన్ పర్సెంట్ కరెక్షన్ సో నా వాల్యూమ్ ప్రొఫైల్ అనాలిసిస్ ప్రకారం ద మ్యా మార్కెట్ కెన్ కమ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ అవు ఎనీవే మనం ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర ఉన్నాము బట్ దెర్ ఈజ్ ఏ పాజబిలిటీ దట్వల్వ్ హండ్రెడ్ కూడా మనం చూడొచ్చు బట్ ట్వెల్వ్ హండ్రెడ్ కోసం మనం వెయిట్ చేయాలని లేదు బికాస్ స్మాల్ బయింగ్ మనం ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి కూడా ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ లెవెల్స్ ఈ మధ్యలో మనం స్లోలీగా మనం బై చేసుకోవచ్చు ఓకే సో దిస్ ఇస్ ద సెకండ్ చార్ట్ థర్డ్ చార్ట్ నేను మీకు డిమాండ్ చార్ట్ తీసుకువెళ్తాను బేసిక్ టెక్నికల్ అనాలిసిస్ చార్ట్ సో ఇటువంటి డిమాండ్ చార్ట్ నేను కోవిడ్ టైంలో కూడా చాలా సార్లు యూజ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ రిమెంబర్ ఇఫ్ ఇన్ఫీ లాంటి స్టాక్స్ లేకపోతే మనపురం ఫైనాన్స్ లాంటి స్టాక్స్ ఇలాంటి నేను కోవిడ్లో మన వాళ్ళకి ఇఫ్ యూ సి ఇన్ఫోసిస్ మంత్లీ ఇది మీరు చూడొచ్చు త్రీ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఓకే డేట్ చూడండి త్రీ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ సో ఇలాంటి డిమాండ్ చార్ట్స్ మనకి బాగా త్రీ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ దట్ ఈస్ ద అట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ సో ఇలాంటి అనాలిసిస్ మనకి బాగా ఉపయోగపడుతుంది సో దిస్ ఈస్ అప్వర్డ్ జర్నీ ఆఫ్ ద స్టాక్ ఇది కూడా వన్ వే ఆఫ్ డిమాండ్ జోన్ సో ఇక్కడ మీరు కూడా చూడొచ్చు అండ్ ఇఫ్ యూ వాంట్ టు ప్లాట్ ఈ జోన్ ఉంది కదా దిస్ కెన్ బి గుడ్ డిమాండ్ జోన్ సో అండ్ అక్కడ నుంచి మనకి మార్కెట్ బౌన్స్ అవడం జరిగింది ఓకే అండ్ నాట్ ఓన్లీ దట్ మేబీ చాలా స్టాక్స్ ఉండాలి బట్ చార్ట్స్ మనకి దొరుకుతాయో లేదో తెలీదు మనపురం మంత్లీ సో మనపురం మంత్లీ కూడా మీరు చూడొచ్చు త్రీ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ సో అంటే జస్ట్ చెప్తున్నాను మీకు ఇలాంటి అనాలిసిస్ మనం చేయొచ్చు అండ్ డిమాండ్ జోన్స్ అనేవి లాంగ్ ఒక లాంగర్ పోర్ట్ఫోలియో అనేది లాంగర్ టైంలో మనకి లాంగర్ టైం ఫ్రేమ్స్లో ఇది వెరీ గుడ్గా వర్కౌట్ అవుతుంది ఓకే అండ్ దేర్ దర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ బట్ జస్ట్ చెప్తున్నాను సో అగైన్ దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డిమాండ్ చార్ట్ సో మనపురంలో అండ్ అగైన్ మనపురం కూడా మనకి ఇక్కడ నుంచి వెరీ గుడ్ బౌన్స్ అయితే వెళ్ళి చూడండి ఓకే టూ థౌసండ్ లో ఉన్న చార్ట్స్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీలో ఉన్న చార్ట్స్ ఓకే సో కమింగ్ బ్యాక్ టు ద డిమాండ్ జోన్ చార్ట్ నౌ ఇప్పుడు మన డిమాండ్ చార్ట్ మనం ప్లాట్ చేసిన చార్ట్ తీసుకెళ్తా దిస్ ఇస్ సో ఇక్కడ కూడా మనం క్లియర్ గా చూడొచ్చు అగైన్ థర్టీన్ ఫిఫ్టీ ఆర్ థర్టీ థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి అగైన్ ఇక్కడ కూడా మనకి థర్టీన్ హండ్రెడ్ లెవెల్స్ సో నేను జస్ట్ ఒక ఫోర్ టూ త్రీ పర్సెంట్ తీసుకెళ్తున్నాను కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నాను ఎందుకంటే దీనే స్టాప్ లాస్ హంటింగ్ అంటారు ఓకే అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టెర్నాలజీస్ ఉన్నాయి దీనికి డిమాండ్ డిమాండ్ని టెస్ట్ చేయటం అంటారు లేకపోతే దెర్ ఆర్ అదర్ వేరియస్ టెర్మినాలజీస్ సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక లార్జ్ విక్స్ ఫామ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ లార్జ్ విక్స్ విక్స్ ఉన్నాయి చూడండి ఈ లార్జ్ విక్స్ సో ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి డిమాండ్ జోన్ కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ లెవెల్స్ వరకు కూడా దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ దట్ ఈ స్టాక్ రావచ్చు బట్ అగైన్ వీఆర్ అట్ ఏ బయింగ్ జోన్ ఓకే సో ఇది టెక్నికల్ గా నేను కొన్ని చార్ట్స్ మీతో డిస్కస్ చేశాను ఒక రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ ఆ తర్వాత మనకి డిమాండ్ జోన్ చార్ట్ ఆ తర్వాత మనం చూసేసి వాల్యూమ్ ప్రొఫైల్ అనాలసీస్ అన్ని కూడా ండ్రెడ్ లెవెల్స్ ట్వెల్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ లెవెల్ ని మ్యాచ్ చేస్తుంది ఓకే నౌ నెక్స్ట్ లిటర్సీ ద మనకి ఫండమెంటల్ సైడ్ చార్ట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిస్ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ మోస్ట్ ఆఫ్ మీరు ఎక్కడ చూసి ఇలాంటి అనాలిసిస్ బట్ ఐ డూ దిస్ ఎస్పెషల్లీ ఫర్ స్ట్రాంగ్ అండ్ ఫండమెంటల్ స్టాక్స్ నేను ఏం చేస్తానంటే చూడండి వాట్ ఎవర్ ఐ రిమ్ రిమెంబర్ ప్రైస్ టు బుక్ ఇప్పుడు ప్రైస్ టు బుక్ చూడండి అరౌండ్ త్రీ టైమ్స్ ఉంది పిఈ చూడండి అరౌండ్ ఫిఫ్టీన్ టైమ్స్ ఉంది ఈవిఏ బిట్ టైమ్స్ ఫోర్ టైమ్స్ మెట్రిక్స్ హెచ్ డిఎఫ్సి బ్యాంక్ లో చాలా చాలా రేర్ ఓకే చాలా లెస్ ఇన్స్టాన్సెస్ లో ఇలాంటిది వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంకే కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని ఎక్స్పెన్సివ్ స్టాక్స్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సి కోటక్ మహీంద్రా బ్యాంక్ లో కూడా సేమ్ ఉంది సో ఒకసారి ఆలోచించండి కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఏం ప్రాబ్లం ఉంది ఓకే సో ప్రాబ్లమ్ ఇన్ ద సెన్స్ దీస్ ఆర్ వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ కంపెనీ సో ఆ వాల్యుయేషన్స్ అనేవి కరెక్ట్ అవుతాయి దట్ ఈస్ ద నేచురల్ ప్రాసెస్ బజాజ్ ఫైనాన్స్ చూడండి బజాజ్ ఫైనాన్స్ ఈస్ కరెక్టింగ్ ఏషియన్ పెయింట్స్ చూడండి ఏషియన్ పెయింట్స్ ఇస్ కరెక్టింగ్ సో ఐ థింక్ పెడిలైటర్ కొంత రికవర్ అయ్యింది సో ఇలాంటి స్టాక్స్ దేర్ ఆర్ సో మెనీ స్టాక్స్ ఆర్ recovering. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అపోలో హాస్పిటల్స్ చూడండి ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ నౌ ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చార్ట్ షేర్ చేశాను లాస్ట్ టూ త్రీ మంత్స్ గా ఇట్ అగైన్ ర్యాలీ సో లాస్ట్ త్రీ ఆఫ్టర్ కోవిడ్ మనకి ఇట్ ఈస్ జస్ట్ స్లీపింగ్ ఓన్లీ రైట్ సో ఇప్పుడు జస్ట్ చూడండి అండ్ డివిడెండ్ ఇల్డ్ ఆల్సో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ ఫిఫ్టీ షేర్స్ మనం హోల్డ్ చేస్తుంటే మీకు ఇయర్లీ డివిడెండ్ దగ్గర దగ్గర ట్వెల్వ్ థౌసండ్ వస్తుంది మంచి మించు ట్వెల్వ్ థౌసండ్ టు లెవెన్ థౌసండ్ ఇయర్లీ డివిడెండ్ వస్తుంది మీరు వన్ లాట్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేసినట్లయితే ఓకే

సమ్ కైండ్ ఆఫ్ డిమాండ్ ఓకే సో ప్రస్తుతానికి మనకి వాల్యుయేషన్స్ చాలా తక్కువ లెస్ లో ఉన్నాయి సో దట్ అగైన్ కెన్ కెన్ బి ఏ డ్రైవింగ్ ఫోర్స్ టు బై అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఈ రేషియో మనం చూసాం అండ్ అగైన్ నెక్స్ట్ వచ్చేసి ఈవేఏ బిట్టా చూద్దాం సో ఈవేఏ బిట్టా చూడండి ఈవీఏ బిట్టా ఈజ్ ఆల్సో ఎట్ ద సపోర్ట్స్ రైట్ సో ఇది కూడా ఒక ఈవీఏ బిట్టా ప్రకారం దిస్ ఈస్ ఆల్సో ఏ గుడ్ డిమాండ్ జోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బై చే బై చేసుకోవాలి అంటే వాల్యుయేషన్ మెట్రిక్స్ యూజ్ చేసి సో ఆల్సో వన్ ఆఫ్ ద లోయస్ట్ నౌ నెక్స్ట్ మనం ప్రైస్ టు బుక్ చూద్దాం ప్రైస్ టు బుక్ బుక్ ప్రకారంగా చూడండి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ టైమ్స్ వరకు మనం చూసాము ఇన్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ టూ అండ్ హాఫ్ నవ్ వి ఆర్ అట్ టూ పాయింట్ సిక్స్ టూ పాయింట్ సెవెన్ సో మనకి ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారంగా కూడా ఆర్ ఎట్ డిమాండ్ జోన్ ఓకే సో ఫైనల్లీ కమింగ్ బ్యాక్ మార్కెట్ క్యాప్ టు సేల్స్ మార్కెట్ క్యాప్ టు సేల్స్ కూడా మనం చూడండి ఆర్ ఎట్ డిమాండ్ జోన్ సో చూడండి జస్ట్ ఇస్ ద డిమాండ్ జోన్ సో విఆర్ ఎట్ ద డిమాండ్ జోన్ సో ఓవరాల్గా పీఈ రేషియో మార్కెట్ క్యాప్ ప్రైస్ టు బుక్ ఈ వే బిట్టా సో ఆల్ ద వాల్యూ వాల్యుయేషన్ మెట్రిక్స్ కూడా మనకి డిమాండ్ జోన్ ని ఇండికేట్ చేస్తున్నాయి సో వాట్ ఐ ఫీల్ ఇస్ ట్వెల్వ్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ సో దిస్ కెన్ బి ద గుడ్ రేంజ్ టు అక్యూములేట్ దిస్ స్టాక్ అండ్ ఫైనలీ కమింగ్ టూ అవర్ అనాలిసిస్ మీరు ఇదే ఫ ఫస్ట్ టైం ఈ అనాలిసిస్ చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్గా నేను వెళ్ళి ఈ ఈ వీడియోలో ఏం చెప్పానో కూడా చూడండి కొన్ని ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ నాకు తెలిసి ఫోర్ క్వార్టర్స్ పట్టచ్చు ఓకే ఫోర్ క్వార్టర్స్ వరకు మూమెంట్ రాకపోవచ్చు ఆర్ ఎల్స్ ఇట్ విల్ బీ బిఫోర్ దట్ ఓకే సో ఆ డీటెయిల్స్ని ఇక్కడ నేను షేర్ చేయడం జరిగింది ఓకే అండ్ ఇంకొకటి సో ఫైనల్లీ సమ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ వాల్యుయేషన్ మెట్రిక్ ప్రకారం ఒకసారి చూద్దాం దిస్ సమ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఇస్ డన్ బై ద ఇది మనీ కంట్రోల్లో ఉంది ఇప్పుడు ఆ ఆర్టికల్ నేను ట్రై చేయట ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేశాను బట్ అగైన్ ఆ ఆర్టికల్ నాకు ఇప్పుడు దొరకలేదు బట్ ఒకసారి చూడండి మీరు హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఏదైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉందో అందులో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ హెచ్డిఎఫ్సి ఎర్గోలో ఫిఫ్టీ పర్సెంట్ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక ఇంకా ఉన్నాయి హెచ్డిఎఫ్సి క్రెడిలియా అని చెప్పి హెచ్డిఎఫ్సి క్యాపిటల్ అని చెప్పి ఎస్ బ్యాంక్లో ఉన్నాయి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మర్జ్ అయింది సో ఆల్ దీస్ వాల్యుయేషన్ కమింగ్ అట్ ఎ టోటల్ వాల్యూ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ నైన్టీన్ ట్వంటీ రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడుంది ఫోర్టీన్ హండ్రెడ్ దగ్గర ఉంది సో ఆల్మోస్ట్ మనకి ఎంత ఎంత ప్రైస్ టు బుక్ ఎంత వస్తుంది ప్రైస్ టు బుక్ ఆఫ్ ద ట్వంటీ ఫైవ్ సో ఆల్మోస్ట్ మనకి ప్రైస్ టు బుక్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ వస్తుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎక్స్పెక్టెడ్ కి ఓకే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ సిక్స్ దో దట్ ఈస్ అ వెరీ గుడ్ వాల్యుయేషన్ నా నా ఉద్దేశం ప్రకారం అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి టూ పాయింట్ ఫైవ్ సో ఓవరాల్గా మనకి ఫేవరబుల్ వాల్యుయేషన్ ప్రకారంగా అంటే చూడండి నైన్టీన్ ఫిఫ్టీ స్టాక్ అనుకుందాం మనం వాల్యుయేషన్ ప్రకారం అండ్ వీఆర్ ట్రేడింగ్ నవెట్ ఫోర్టీన్ హండ్రెడ్ సో అట్లీస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది ఓకే సో దట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్ సో నా ఉద్దేశం ప్రకారం ఫోర్టీన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ లెవెల్ ఈజ్ ఎ గుడ్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ వన్ ఇయర్ హోల్డింగ్ పీరియడ్ లాంగ్ టర్మ్ హోల్డింగ్ పీరియడ్ తీసుకోండి ఎందుకంటే డివిడెండ్స్ వస్తాయి అండ్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ క్యాపిటల్ అలొకేషన్ క్యాపిటల్ అలొకేషన్ బాగుండి క్యాపిటల్ ఉంటే యూ కెన్ ప్లే విత్ కవర్డ్ కాల్స్ ఆల్సో ఓకే అండ్ డైరెక్ట్లీ మీరు ఈ స్టాక్ ని ఈ లెవెల్స్లో బై చేయాల్సిన పర్లేదు యూ కెన్ యూజ్ ద క్యాష్ సెక్యూర్డ్ పుట్ ఓకే యూ కెన్ యూజ్ ద క్యాష్ సెక్యూర్డ్ పుట్ అండ్ క్యాష్ సెక్యూర్డ్ పుట్తో మీరు ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ఎప్పుడైతే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుందో దెన్ యూ కెన్ స్లోలీ యాడ్ టు ద స్టాక్ దట్ ఈస్ వాట్ ఐ డూ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో పైన మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే క్లారిఫికేషన్స్ కావాలన్నా యూ కెన్ కామెంట్ ఆర్ యూ కెన్ జస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ పైన మీరు కామెంట్ చేయొచ్చు ఓకే అండ్ వన్ మోర్ ఫ్రెండ్స్ నేను దిస్ సండే నేను ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను కోర్సు జస్ట్ కోర్స్ కాదు జస్ట్ ఒక స్మాల్ వెబినార్ త్రీ అవర్స్ వెబినార్ ఉంటుంది సో అందులో నేను ఏం డిస్కస్ చేస్తానంటే అబౌట్ ద రియల్ ఎస్టేట్ ఓకే రియల్ ఎస్టేట్ అండ్ రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా ఓకే సో మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనే దాని విషయం మీద నేను డిస్కస్ చేస్తాను టాపిక్స్ మైక్రో మార్కెట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే మనకి లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పైన నేను డిస్కస్ చేస్తాను ఆల్రెడీ ఒక బేసిక్ కోర్స్ నేను ఆల్రెడీ బేసిక్ వెబినార్ ఒకటి క్లియర్ చేశాను సో ఆ బేసిక్ వెబినార్ డీటెయిల్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి దీనిపైన మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే టెలిగ్రామ్ ఛానల్ వాచ్ చేయండి అందులో నేను కంటెంట్ని పోస్ట్ చేస్తాను సో యూ కెన్ సీ వాట్ 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 ఈస్ ద కంటెంట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సో తప్పకుండా వీడియో పైన కామెంట్ చేయండి జై హింద్